హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో టేస్టీ సేమ్యా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా ఏ అకేషన్ అయినా సరే మన ఇండియాలో సింపుల్గా ట్రెడిషనల్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. పర్ఫెక్ట్ కొలతలతో కనుక చేస్తే ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా వస్తుంది. అటు స్వీట్ ఎక్కువ కాకుండా ఉంటుంది, ఇటు తక్కువ కాకుండా ఉంటుంది, అలాగే చిక్కపడకుండా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఫస్ట్ దీనికోసం ఒక పావు కప్పు దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోండి. నేను ఇక్కడ లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసి ఒక అరగంట లేదా గంట పాటు నానపెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతోనే మిగిలినవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా కొలుచుకున్నానండి. సో మీరు ఏ కప్పు తీసుకున్నా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో కొలుచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఫస్ట్ కొంచెం జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కిస్మిస్ కూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. మీరు ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. ఇవి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు సేమియా వేసుకోవాలి. ఇందాక 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, సో ఇప్పుడు 1/4 కప్పు సేమియా వేసి లో ఫ్లేమ్లోనే దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఒట్టి సేమియాయే వాడుకోవాలి అనుకుంటే 1 కప్పు దాకా సేమియా తీసుకోండి, సగ్గుబియ్యం అవాయిడ్ చేసేయండి. ఫ్రై చేసుకున్న సేమియాని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మన నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం మీరు ఎంతసేపు నానపెట్టుకుంటే అంత త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం తక్కువసేపు నానపెట్టుకుంటే ఉడకడానికి టైం పడుతుంది, ఎక్కువసేపు నానపెట్టుకుంటే చాలా త్వరగానే ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉడకపెట్టుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసేసుకోవాలి. సేమియా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కనీసం 5 లేదా 10 నిమిషాల పాటు సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించేసుకోండి. ఇవి కంప్లీట్గా ఉడికిపోవాలండి. ఇంకా తర్వాత మనం షుగర్ వేసిన తర్వాత ఉడకదనమాట. సో ఇలా బాగా ఉడకపెట్టేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. సో సగ్గుబియ్యం అలాగే సేమియా కలిపి 1 కప్పు తీసుకున్నాం కదా, సో సేమ్ క్వాంటిటీలో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయేంత వరకు కరగపెట్టుకోండి. ఇలా పూర్తిగా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి పాలు యాడ్ చేసుకుందాం. సో ఇందులో 4 కప్పుల దాకా పాలు వేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా పాలను వేసుకోవాలి. ఇవి కాచి చల్లారి పెట్టుకున్న పాలండి. పాలు వేసిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి. పాయసాన్ని 10 నిమిషాల పాటు మరిగిస్తే పాలు కొంచెం చిక్కబడతాయి అన్నమాట. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుని 1-2 మినిట్స్ పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోవాలి. పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు మరిగిస్తే పాయసం చల్లారిన తర్వాత బాగా గట్టి పడిపోతుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీరు సగ్గుబియ్యం వద్దు అనుకుంటే ఒట్టి సేమియాతో కూడా ఇవే కొలతలతో తయారు చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.